Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ki shakichina iddaru MLAlu evaru MLA kota MLC ennikallo YCP ki uhinchani shock tagilindi. Uhinchani vidhamga TDP abhyarthi Panchumarthi Anuradha MLC ki vijayam sadhincharu. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ చేతిలో కేవలం 19 ఓట్లు ఉండగానే ఆమెకు ఇప్పటికీ 23 ఓట్లు వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలు ఉండడంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే 22 ఓట్లు సరిపోతాయి. ఇప్పటికీ ఆమెకు 23 ఓట్లు రావడంతో ఆమె గెలుపు ఖాయమైంది. అయితే చేతిలో 19 ఓట్లు ఉంటే మరో 4 ఓట్లు అదనంగా వచ్చాయి. అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు పడినా ఆమె ఓట్ల సంఖ్య 21 చేరినట్లు. కానీ ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి 2 ఓట్లు ఆమెకు పడ్డాయి. దీంతో వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టీడీపీదే పైచేయి అవుతోంది. ఎందుకంటే వైసీపీ గెలిచింది 151 స్థానాలు. వాటికి తోడు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీకి జయ కొట్టారు. టీడీపీ నుంచి 4 వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 156 పెరిగింది. ఈ సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 7కు 7 ఎమ్మెల్సీలు వైసీపీని నెగ్గాలి. కానీ టీడీపీ అభ్యర్థి నెగ్గడంతో ఒక వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయినట్లే. అయితే టీడీపీ మొదటి నుంచి చెబుతోంది తమ అభ్యర్థి విజయం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. వైసీపీకి చెందిన కనీసం 2-3 ఎమ్మెల్యేలు తమకు ఓటు వేస్తారని చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన వైసీపీ గత 2 రోజులుగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. సాధారణ ఎన్నికల స్థాయిలో ఎమ్మెల్యేలు అందరికీ విందు ఏర్పాటు చేసి 3 హోటల్స్ లో ఎమ్మెల్యేలను ఉంచారు. ఖచ్చితంగా వాళ్ళంతా తమ పార్టీకే ఓట్లు వేయాలని సూచనలు చేశారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా టీడీపీ విజయాన్ని వైసీపీ అడ్డుకోలేకపోయింది. తాజా ఫలితంతో వైసీపీకి వర్షషాకులు తగులుతున్నట్లు అయింది. ఎందుకంటే ఇప్పటికే 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ షాక్ నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు అనూహ్యంగా చేతిలో పూర్తి బలం ఉన్నా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి షాకులు ఏ పార్టీకైనా కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. మరి దీనిపై వైసీపీ ఏం చెబుతుందన్నది చూడాలి. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ ఎవరు వేశారన్న దానిపై చర్చ మొదలైంది. టీడీపీ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేలతో టీడీపీ నేతలు మంత్రణాలు జరిపారని, వారు టీడీపీ వైపే మొగ్గు చూపుతారని ప్రచారం జరిగింది. వారితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీకి టచ్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరి ఈ 4లో ఆ ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది.